హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా పూజల కోసం ఇలాంటి పీటల్ని మనం బయట మార్కెట్లో కొంటూ ఉంటాం కదండి అయితే ఇప్పుడు నేను ఇంకొక పీట కొందామని అనుకున్నాను అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చిందనమాట ఇలాంటి పీటల్ని మనమే తయారు చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి అయితే చాలా తక్కువ ఖర్చులో ఇంట్లో మనం అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలని ఆలోచించి ప్రిపేర్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు కూడా ఈ ఐడియా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఎవరికైనా ఉపయోగపడుతుందని అనిపిస్తే షేర్ చేయండి అలాగే ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన ఇంట్లో ఇలా ఆన్లైన్లో ఏదైనా బుక్ చేసుకుంటే కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదండి అవి తీసుకున్నాను అనమాట సైజ్ అనేది మీ ఇష్టము ఏ సైజ్ అయినా పర్వాలేదు మీకు కావాల్సిన సైజులో తీసుకోవాలి అలాగే ఒక ధర్మాకోల్ షీట్ని కూడా తీసుకున్నాను నేను తీసుకున్నది కొంచెం మందంగా ఉందండి ఒకవేళ ఇంట్లో మీకు సన్నగా ఉండేది ఉంటే కనుక దానిని డబల్ లేయర్ వేసి రెండు లేయర్లు వేసుకోండి ఈ ధర్మకోల్ షీట్ ఎంత ఉంటే కార్డ్బోర్డ్ని కూడా అంతే మెజర్ చేసుకుని కట్ చేసుకోవాలి అలాగే దీనిపైన గమ్ వేసేయండి మొత్తం కూడా కొంచెం గమ్ము ఎక్కువ వేసుకుని ఈ ధర్మాకోల్ షీట్ని స్టిక్ చేసేసుకోవాలి ఇలా పైన కింద కూడా స్టిక్ చేసుకోవాలండి రెండు వైపులో కూడా మనకి ఇలాంటి కార్డ్బోర్డ్ని స్టిక్ చేసుకోవాలన్నమాట ఇలా గమ్ము పెట్టి అతికించుకున్న తర్వాత ఇది కొంచెం ఆరడానికి టైం పడుతుందండి దీనిపైన ఏదైనా కొంచెం బరువుగా ఉన్నది పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేస్తే కొంచెం మనకి అది బాగా స్టిక్ అవుతుంది ఇంకొంచెం సేఫ్టీగా ఉండడం కోసం నేను వైట్ టేపును తీసుకున్నానండి కొంచెం లావుగా ఉన్నది ఉంటే బెటర్గా ఉంటుంది దీనిని మొత్తం చుట్టూరు కూడా నాలుగు వైపులా కదలకుండా స్టిక్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా ఫస్ట్ ఒక సైడ్ మొత్తం చుట్టూరు కూడా స్టిక్ చేసుకుని అలాగే అడ్డంగా కూడా మరొక ప్లాస్టర్ వేసుకున్నాను ఇలా రెండు రెండు వేసుకున్నాను అన్నమాట ఇంట్లో గిఫ్ట్ ర్యాపర్స్ ఉంటాయి కదండి అవి తీసుకున్నాను అనమాట మనకి ఏదన్నా ఎవరైనా ప్రజెంట్ చేసినప్పుడు ఆ గిఫ్ట్ ర్యాపర్స్ అలానే ఉంటాయి అవి కొంచెం కేర్ఫుల్గా ఓపెన్ చేసుకుని దాచిపెట్టుకుంటే మనకి ఇలాంటివి చేసినప్పుడు యూజ్ అవుతాయి అనమాట దీనికి నేను గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి అప్పుడే మనకి లుక్ బాగుంటుంది నేనైతే గోల్డ్ తీసుకున్నాను ఈ గోల్డ్ కలర్ షీట్ని పైన సైడ్ వేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని చిన్న చిన్న ప్లాస్టర్ టే పీసెస్ని వేసుకుంటున్నాను ఇలా ముందుగా ఒక సైడ్ అంతా కూడా వేసుకుని మిగిలిన భాగాలను కూడా టైట్ చేసుకుంటూ నీట్గా నుడతలు అనేవి లేకుండా టైట్గా వేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కూడా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్గా నేను పేపర్ని స్టిక్ చేసుకుంటున్నానండి ఇంట్లో వైట్ పేపర్స్ అలా ఉంటాయి కదా అవి లేకపోతే నార్మల్గా న్యూస్ పేపర్ అయినా కూడా స్టిక్ చేసుకోవచ్చు నీట్గా ఉంటుందని ఇలా వైట్ పేపర్ని పీసెస్ అన్నీ కూడా ఫుల్గా స్టిక్ చేసేసుకున్నాను ఫోర్ ఇంటూ ఫోర్ పీస్ని తీసుకోవాలండి దీనిని ఇలా వీడియోలో చూపించినట్లుగా ఫోల్డ్ చేసుకోండి ఎలా కట్ చేస్తున్నాను అనేది క్లారిటీగా మీరు చూస్తేనే మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందనమాట పేపర్ని నాలుగు మడతలు వేసుకున్న తర్వాత మిడిల్లోంచి క్రాస్గా తీసుకోవాలి ఇలా క్రాస్గా తీసుకుని ఒక సైడ్ క్రాస్గా తీసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా అదే విధంగా తీసుకోవాలి ఈ రెండిటిని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని పెన్ తీసుకుని నేను చూపించిన విధంగా కరెక్ట్గా మార్క్ చేసుకోండి క్లోజ్డ్ సైడ్ నుంచి ఓపెన్ సైడ్ వరకు ఈ విధంగా మీరు ఒక వి షేప్లో మార్క్ చేసుకోవాలన్నమాట ఒక పెటల్ షేప్ వచ్చేటట్లు మార్క్ చేసుకోవాలి దీనిని కత్తిరితోటి కట్ చేసుకుంటే మనకి ఒక పద్మం షేప్ లాంటి ఫ్లవర్ రెడీ అవుతుంది ఈ కటింగ్లోనే ఉందండి మీరు కరెక్ట్గా ఒక మెజర్ చేసుకోకపోతే మా పీసెస్ అన్నీ విడిపోతాయి అనమాట ఇలా మీరు కరెక్ట్గా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది పేపర్ ఫ్లవర్ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకున్నామో అదే గిఫ్ట్ రేపర్ని కూడా నేను అలాగే కట్ చేసుకున్నాను అనమాట అయితే ఏ కలర్ మీకు గిఫ్ట్ రేపర్ అయినా పర్వాలేదు లేదు నేను బ్యాక్ సైడ్ని స్టిక్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే రెడ్ కలర్ అయినా పెట్టుకోవచ్చు అనమాట వైట్ కలర్ తోటి స్టిక్ చేసుకుంటున్నాను గమ్ము పెట్టేసి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్లు స్టిక్ చేసుకుని ఇలా మనకి చేతికి అంటుకోకుండా కాటన్ కానీ క్లాత్ కానీ పెట్టి స్టిక్ చేసుకోవాలి మిగిలిన సైడ్ అంతా కూడా అదే విధంగా నేను ఫ్లవర్స్ని చిన్న చిన్న ఫ్లవర్స్ని కట్ చేసుకుని చుట్టూరు కూడా స్టిక్ చేసుకున్నాను స్కేల్ కానీ టేప్ని కానీ తీసుకుని ఈ విట్ లెంత్ ఎంత వచ్చిందో మెజర్ చేసుకుని కరెక్ట్గా మిడిల్ పార్ట్ దగ్గర ఒక్కొక్క మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత క్రాస్గా మనం ఒక లైన్ గీసుకోవాలి ఇది కరెక్ట్గా మనం షేప్ అనేది పెట్టుకోవడం కోసం నేను ఇలా మెజర్ చేసుకుంటున్నాను సిల్వర్ కలర్ గ్లిటర్ టేప్ని తీసుకున్నానండి ఇదైతే మనకి డైరెక్ట్గా స్టిక్ చేసుకోవచ్చు అనమాట దీనిని తీసుకుని మనం మార్క్ చేసుకున్న ప్లేస్లోకి స్టిక్ చేసుకుంటున్నాను ఇలా ఫోర్ సైడ్స్ కూడా ఇదే విధంగా స్టిక్ చేశాను గ్రీన్ కలర్ గ్లిటర్ స్టిక్కర్ని తీసుకుని మనం సిల్వర్ కలర్ స్టిక్కర్ని ఎలా అయితే స్టిక్ చేసుకున్నామో అదే విధంగా ఫోర్ సైడ్స్ కూడా స్టిక్ చేసుకున్నాను చూసారు కదండి ఎంత లుక్ అనేది వచ్చిందో మరి ఇంకా దీన్ని కరెక్ట్ షేప్లో మనకి సేమ్ యాజ్ టీజ్గా పీట ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ప్రిపేర్ చేసుకుందామండి ఈ ఫోర్ సైడ్స్ని కూడా బార్డర్ లాగా అనమాట బార్డర్ లాగా సిల్వర్ కలర్ టేప్ని స్టిక్ చేసుకున్నాను ఈ కార్నర్స్లో కూడా పద్మం ఫ్లవర్స్ని గమపెట్టి స్టిక్ చేశాను చుట్టూరు కూడా మనకి పీట కనిపించే సైడు ఈ విధంగా ఉంటుంది కదండీ ఈ సైడ్ కనిపిస్తుంది కాబట్టి సిల్వర్ కలర్ టేప్ని కొంచెం విడి తె ఎక్కువ తీసుకుని బార్డర్ లాగా మొత్తం చుట్టూరు కూడా స్టిచ్ చేస్తాను ఇప్పుడు మనకి యాజ్ ఈజ్ పీట ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా రెడీ అయిపోయింది వీటికి పీట షేప్ అనేది కరెక్ట్గా రావాలంటే దీని కాళ్ళు చాలా ఇంపార్టెన్స్ని ఇస్తాయండి వాటి కోసం ఇంట్లో ఎటువంటి బాటిల్స్ ఉన్నా కూడా అలాంటి బాటిల్స్ని తీసుకోండి నేనైతే ఇలా బాదం గిరి బాటిల్స్ తీసుకున్నాను వీటికి మధ్యలో ఒక లైన్ అనేది ఉందండి ఆ లైన్ వరకు కరెక్ట్గా నేను పీట అటు ఇటు ఊగకుండా మెజర్గా ఉంటుందని ఇలాంటి బాటిల్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఆ గీత వరకు కట్ చేసుకుని నేను లైట్గా కత్తిని హీట్ చేసి ఈజీగా కట్ చేసుకున్నాను ఏ బాటిల్ తీసుకున్నా స్ప్రైట్ బాటిల్ తీసుకున్నా వాటర్ బాటిల్ తీసుకున్నా కూడా క్యాప్ సైడ్ ఉండే విధంగా తీసుకోవాలి దీనికి చుట్టూరు కూడా నేను సిల్వర్ కలర్ గ్లిటర్ టేప్ని స్టిక్ చేసుకుంటున్నాను మనకి పైన పీట అనేది గ్లిటర్ అండ్ గోల్డ్లో ఉంది కాబట్టి దానికి మ్యాచింగ్గా ఈ గ్లిటర్ టేప్ని చుట్టూరు మొత్తం అంతా కవర్ అయిపోయేలా స్టిక్ చేసుకున్నాను అదేవిధంగా కింద ఒక బార్డర్ షేప్ రావడం కోసం గోల్డ్ కలర్ని స్టిక్ చేసుకున్నాను పీటని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఈ నాలుగు వైపులు కూడా ఒక మార్క్ అనేది పెట్టుకోవాలండి తర్వాత గ్లూ గన్ అప్లై చేసి తయారు చేసుకున్న కుందుల్ని నాలుగు వైపులా స్టిక్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలాంటివి సిల్వర్ కలర్ పీటలు కానీ గోల్డ్ కలర్ పీటలు కానీ మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ పెట్టి కొనాల్సి వస్తుంది అయితే ఆల్మోస్ట్ అన్ని ఇంట్లో ఉండే వాటితోనే నేను తయారు చేశాను దీనికి మనం ఖర్చు పెట్టింది ఓన్లీ గ్లిటర్ స్టిక్కర్స్ని మాత్రమే నేను బయట కొన్నానండి అది కూడా చాలా తక్కువ ప్రైజ్లో మనకి పీట్ అనేది రెడీ అయిపోతుంది దీని మీద మనం వాటర్ వేసినా కూడా ఏమీ పాడవదనమాట ఎందుకంటే ఇవన్నీ ఓన్లీ కవర్ షీట్స్ కాబట్టి పాడయ్యే ఛాన్స్ లేదు చక్కగా మనం పూజకి పీటను పెట్టుకోవచ్చు మరి ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ ఐడియా ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకుంటారనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరెన్నో మంచి మంచి ఐడియాస్ మన ఛానల్లో వస్తుంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్